वेलकम टू माय चैनल मनम मुनगाकु पच्चड़ी एला चेयालो चूपिंचबोतुन्नानु चाला टेस्टीगा चाला हेल्दीगा चाला बागुंटुंदंडी कंपल्सरी मीरु कूडा ट्राई चेयंडी वारानिकि ओकसारी मुनगाकु तीसुकोवडं वल्ल हेल्थ कि चाला मंचिदी। इप्पुडु मनम ओक एम्प्टी प्यान लो कुकिंग आयिल तीसुकोनी चना दाल ఒక 2 స్పూన్స్ చనా దాల్ తీసుకోవాలి, అలాగే 2 స్పూన్స్ మినపప్పు, ఇవి రెండు గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి। మనం స్టవ్ సిమ్ములోనే పెట్టి ఫ్రై చేయాలి। ఇలా చూసారా గోల్డెన్ బ్రౌన్ అయ్యింది। ఇప్పుడు మనం నువ్వులు తీసుకోవాలి, ఒక 2-3 స్పూన్స్ నువ్వులు యాడ్ చేసుకోవాలండి। నువ్వులు లాస్ట్ కు వేసుకోవాలి లేదంటే మాడిపోతాయి। ఇప్పుడు లైట్ గా మనం సిమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి। ఇవి ఫ్రై అయ్యాక జీలకర్ర 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 5-6 గార్లిక్ వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలండి। ఇవి మొత్తం ఫ్రై అయ్యాక ఒక కప్ లో తీసి పక్కకు పెట్టుకోవాలి। అవి చల్లారనిద్దాము, పక్కన పెట్టేసి ఈ లోపు మనం pan లో మళ్ళీ 2-3 స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలండి। అండ్ రెడ్ చిల్లీ ఆర్ గ్రీన్ చిల్లీ ఏదైనా తీసుకోవచ్చు। అండ్ దీంట్లో మనం కారాన్ని తినే దాని బట్టి టేస్ట్ ని బట్టి తీసుకోవాలి। సో నేను కొంచెం కారం ఎక్కువే తీసుకుంటాం కాబట్టి నేను ఒక 15 దాకా తీసుకున్నాను చిల్లీస్. అవి సిమ్ లో పెట్టి మగ్గనివ్వాలి। ఈ లోపు మళ్ళీ టమాటోని యాడ్ చేసుకోవాలండి। టమాటో యాడ్ చేసుకోవాలి, అలాగే నానబెట్టిన టామరెండ్, అది వచ్చేసి ఒక చిన్న లెమన్ సైజ్ టామరెండ్ యాడ్ చేసుకోవాలి। అలాగే మునగాకు కడిగి శుభ్రం చేసుకున్న మునగాకుని యాడ్ చేసుకోవాలి। నేను ఒక 2 కట్టలు మునగాకు తీసుకున్నానండి। ఇప్పుడు మనం మొత్తం ఇది కలిపి మూత పెట్టేసుకోవాలి। సిమ్ లోనే పెట్టి మగ్గనివ్వాలి బాగా, మునగాకు అలాగే టమాటో బాగా మగ్గాలి। మూత పెట్టేస్తున్నాను ఒక 1 మినిట్, చూసారా బాగా మగ్గింది। ఇంకా కొంచెం సాఫ్ట్ అవ్వాలండి టమాటో, ఇంకొంచెం ఫ్రై అవ్వాలి। సో ఇంకొక 1 మినిట్ మూత పెట్టేద్దాము। మూత పెట్టి చూస్తే చూసారా మొత్తం సాఫ్ట్ అయ్యింది। ఇప్పుడు మనం కొత్తిమీర కరివేపాకు యాడ్ చేసుకుందాము। కొత్తిమీర కరివేపాకు వేయడం వల్ల పచ్చడికి ఇంకా మంచి టేస్ట్ వస్తుంది, మంచి ఒక ఫ్లేవర్ వస్తుందండి। 1 మినిట్ మూత పెట్టి తీయాలి, చూసారా బాగా మగ్గిపోయింది। ఇది కాస్త మనం చల్లారనిద్దామండి, ఇది పక్కన పెట్టి చల్లారనిద్దాం। ఈ లోపు మనం మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఇవన్నీ వేసి కొంచెం పొడి చేసుకోవాలి। ఇలా పొడి అయ్యాక మనం చల్లారాక మనం మునగాకు టమాటో మిశ్రమం ఉంది కదా, అది యాడ్ చేసుకోవాలండి। అది మొత్తం పచ్చడిది అంతా యాడ్ చేసి ఇప్పుడు మనం రుచికి సరిపడా salt వేసుకోవాలి। మనం మిర్చి కారాన్ని తినే బాదాన్ని బట్టి మనం salt తీసుకోవాలండి। అలా చూసారా మిక్సీ పట్టుకోవాలి, ఇలా కచ్చపచ్చగానే పట్టుకోవాలండి। మరి ఎక్కువ మెత్తగా పేస్ట్ లాగా చేస్తే పచ్చడికి టేస్ట్ పోతుంది। సో ఇలా కొంచెం కచ్చపచ్చగా తీసుకోవాలి। అదే pan లో మళ్ళీ oil తీసుకొని 1 టీ స్పూన్స్ అలా ఆయిల్ తీసుకొని పోపు వేసుకుందాము। ఇప్పుడు మనం జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి అలాగే వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా కొంచెం ఫ్రై చేసుకొని అలాగే కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకోవాలి। ఇది ఫ్రై అయ్యాక మనం పచ్చడిని యాడ్ చేసుకోవాలి, అంతే సింపుల్। చాలా టేస్టీగా హెల్దీగా మునగాకు పచ్చడి రెడీ అయిపోయిందండి। మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ లో తెలుపండి। చాలా హెల్తీ ఫుడ్ అండి ఇదైతే, మునగాకు వారానికి ఒకసారి తీసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది, మంచి హెల్త్ కి బాగుంటుంది। చూసారా పచ్చడి రెడీ అయిపోయింది। మీకు నచ్చితే ప్లీజ్ షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి। థాంక్యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్।